ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానంగా కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కీలక నిర్ణయం తర్వాత తొలిసారి ఆయన కర్నూలులో పర్యటించారు. కర్నూలు పర్యటనకు విశేష ఆదరణ లభించిందని చెప్పాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో పర్యటించారో ఒక మోత మోగింది అక్కడ. ప్రధానంగా కంటి వెలుగు ఫేజ్ 3ని ప్రారంభించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్ళారు. అక్కడ వృద్ధులకు అలాగే పెద్దలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు అలాగే శస్త్రచికిత్సలు కూడా ఈ పథకం ద్వారా చేస్తారన్నమాట. అంతేకాకుండా మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. అయితే ప్రధానంగా కర్నూలులో న్యాయ రాజధాని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారి కర్నూలుకు వెళ్లడంతో అక్కడ పార్టీ శ్రేణుల్లో ఒక ఆనందం నెలకొంది. భారీ ఘనస్వాగతమే లభించింది. గతంలో ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే ఆ టైంలో. అయితే మళ్ళీ ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళ తర్వాత అంటే 6 దశాబ్దాల తర్వాత కర్నూలును మళ్ళీ రాజధానిగా న్యాయ రాజధానిగా ప్రకటించి మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చిన సీఎంకు నిజంగా వైసీపీ శ్రేణులు ఒక ఘన స్వాగతం పలికారు. ఆ జన సందోహం కానివ్వండి, ఆయన్ని స్వాగతించిన తీరు కానివ్వండి, చాలా అద్భుతంగా అనిపించింది. కర్నూలు ఏపీఎస్పీ క్యాంప్ నుంచి ఎస్టీబీసీ కాలేజ్ వరకు రోడ్డు పడుగునా కూడా మానవహారం నిర్వహించారు. అది చాలా అద్భుతంగా ఆకట్టుకుంది అందరినీ. ఇది స్థానిక ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా అంటే కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇచ్చిన కర్నూలుకి జ్యుడిషియల్ క్యాపిటల్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆ ప్రాంత ప్రజలందరూ ప్రధానంగా కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా ఒక ఘన స్వాగతం పలికారనే చెప్పాలి. ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా అంటే మొట్టమొదటిసారి సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు రావడం, అది కూడా కర్నూలుకి ఒక వరం ఇచ్చి న్యాయ రాజధానిగా దాన్ని చేస్తానని ప్రకటించిన తర్వాత అక్కడికి రావడంతో ఆయనకి ఒక భారీ ఘన స్వాగతమే పలికారు. అది నిజంగా వైసీపీ శ్రేణులకి వైఎస్ఆర్ అభిమానులకి జగన్ గారి అభిమానులకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.